మీకు అభివృద్ధి కలుగునుగాక, మీకు ఫలము కలుగునుగాక, మీకు వెలుగు కలుగుగాక, మీకు స్వస్థత కలుగునుగాక, మీకు రక్షణ కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా హొసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతా విశేషమైన కృప దీవెన సమృద్ధిగా ప్రభు మీకు అనుగ్రహించునుగాక, మీ కార్యములు సఫలమగునుగాక. ప్రియులరా, మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విశేషమైన అనుభవాల్ని ఈ రీతిగా మనం ధ్యానించుకునే కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రతిదినం మొదటి గడియల్లోనే ఆయన వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి ఆయన కృపను పొందుకునే చక్కటి సదవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంతైనా కృతజ్ఞులం. మీ వరకు మాత్రమే కాకుండా వీటిని అనేకులకు పరిచయం చేయండి, ఈ సందేశాలని అనేకులకు చేరువు చేయండి, వారు కూడా దీవించబడేటట్లు మీదైన శైలిలో మీరు సహకరించాలని ప్రేమపూర్వకంగా నేను తెలియపరచుకుంటున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు దైవజనుని యొక్క పరిచర్య అనేది ఒక శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది. ఎఫెస్ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తం ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, మరికొందరిని ఉపదేశకులుగా ఆయన చేశాడు, ఆయన నియమించాడు అనే విషయాన్ని పరిశుద్ధుడైన పౌలు ఆయన పత్రికలో రాశాడు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ దైవజనుని యొక్క పరిచర్యని ప్రభు ఎందుకు సంఘానికి అనుగ్రహించాడు? ఈ దైవజనుని యొక్క పరిచర్య సంఘానికి ఎంతవరకు అవసరం? చాలామంది అవివేకంగా మాట్లాడుతుంటారండి, ఆ సావకుడు లేడు, ఎవరు లేరు, అంత అవసరమా? పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది, మనకు ఒకరితో సహవాసం, సంఘముతో ఐక్యత, దైవ సేవకుని యొక్క చెలిమి, ఇవన్నీ అవసరం లేదండి అన్నట్లుగా కొంతమంది అవివేకంగా మాట్లాడుతుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు దైవ సేవకుని యొక్క ఆ స్థానం దేని కొరకు, మనకు ఒక సేవకుని పరిచర్య ఎందుకు దోహదపడుతుంది, ఎందుకు అవసరపడుతుంది, వారిని ఎలా ఆయన నియమించి నిర్ణయించాడు అనేది మనం తెలుసుకోవలసిన శ్రేష్టమైన అనుభవం. అప్పుడే దైవ సంకల్పం మనలో నెరవేర్చబడుతుందని చెప్పడానికి కూడా సందేహం ఏమీ కూడా లేదు. ప్రియులారా, మొదటగా నేను ఒక మాట మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక చక్కటి మాట అండి, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. పిల్లలు చూడండి, వాక్య భాగంలో దేవుడు కొందరిని న్యాయాధిపతులుగా పుట్టించాడట. అంటే దేవుని కొరకు వారిని నియమించి ప్రత్యేకించుకొని ఆయనకు సేవకులుగా వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి అనంటే, వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అంటే ఒక సేవకుని స్థానం ఏంటి అనంటే, దోచుకొనబడిన వారిని సాతానగాడు ఎవరిని మునింగుదున్నానని గర్జించు సింహము వలె ఆడు తిరుగుతున్నాడని పరిశుద్ధుడైన పేతురు చెప్పాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఆ సాతాను బారిన కొంతమంది పడిపోతున్నారట.
సాతాను తంత్రాలే కానివ్వండి, వాడు కుయుక్తికరమైన వంచనలే కానివ్వండి, వారు ఒడ్డిన వలలే కానివ్వండి, అవి బహుభయంకరమైనవండి. సాతాను చాలా వంచనగా క్రీస్తు సరళతలో నుంచి తప్పిస్తాడండి. అందుచేత వాడి కుదంతరాలలో నుంచి ప్రజలు విడిపించబడాలంటే వానికి సరి అయిన మార్గం బోధించగలిగిన, యథార్థతను చెప్పగలిగిన, సత్యాన్ని ప్రకటించగలిగిన ఓ సేవకుడు కావాలండి. మీకు ఇంకా ఒక చిన్న మాట చెప్తాను. యెరూషలేమునకు కందకే మంత్రి వచ్చి ఆరాధన చేసుకుని వెళుతున్నాడు. ఆయన రథంలో వెళుతూ వెళుతూ పరిశుద్ధ గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని ఆయన చదువుకుంటూ వెళుతున్నాడండి. అప్పుడు దేవుడు ఫిలిప్పుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ రథంలో వెళుతున్న అతను కలవమన్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆ రథంలో వెళుతున్న మంత్రి గారిని కలిశాడండి. అప్పుడు దైవజ్ఞుడైన ఫిలిప్ అడిగాడు, మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా అని అడిగినప్పుడు ఆ మంత్రి చక్కటి మాట చెప్పాడండి. ఏమన్నాడంటే, ఎవరైనా నాకు బోధించకుండా, ఎవరైనా నాకు వివరించకుండా నాకు ఎలా అర్థమవుతుందండి అన్నప్పుడు అతను చదువుతున్న లేఖనాలని దైవజ్ఞుడైన ఫిలిప్పు అక్కడ ఆయనకు వివరించడం, అతని మనసులో పరివర్తన కలగడం, వెంటనే అతడు బాప్తిసానికి అంగీకరించడం ఒక చారిత్రాత్మకమైన విషయం అండి. ప్రియమైన సహోదరులారు, మీరు ఆలోచించండి, దైవజ్ఞుని యొక్క పరిచర్య మనకు ఎందుకు అవసరమో అనంటే, సాతాను బారిన పడిపోకుండా, శత్రువు బారిన పడిపోకుండా, మన శత్రువైన సాతాను చేతిలో ఓడిపోకుండా మనల్ని రక్షించడానికి ఉపదేశకులండి సేవకులండి. ఈరోజు నాకు కొంతమందికి సేవకులంటే విలువ ఉండదు. ఏదో ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాడు కదా, లేకపోతే ఆదివారం మనం వెళ్ళిన దాకా కాచుకొనుండి మనం ఇచ్చే కానుకలు తీసుకొని పరిచర్య కొనసాగించుకుంటున్నవాడు కదా, మనం ఏం చెప్తే అది వినాలి కదా అన్నంత ధీమ. కానీ ఆ సేవకుని యొక్క ప్రార్థన ఎంత గొప్పది, ఆ సేవకుని యొక్క పరిచర్య ఎంత శ్రేష్టమైనది చాలామంది గుర్తించలేరండి. కనుక నా ప్రియమైన సహోదరులరా, ఒక సేవకుని, ఆ సేవకుని స్థానాన్ని మనం గుర్తించాలి, ఆ పరిచర్యల్ని మనం ఉపయోగించుకోవాలి, తద్వారా మనం దేవుని దీవెనలు పొందుకోవాలని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలోనే 3:9-11 వాక్యాలు నేను చదువుతున్నాను, వినండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. ప్రియ సహోదరులారా, చూడండి, ఇక్కడ ఒత్నీయేలు అనే అతనిని దేవుడు నిర్ణయించాడట ఇశ్రాయేలీల కొరకు. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ఇతను ఏం చేసేవాడు, ఏదో ఇంటింటికి వెళ్ళి విజిటింగ్ అని చెప్పి ఇంటింట్లో ప్రార్థన చేసి, లేక ఏదో ఆదివారం కార్యక్రమాన్ని, కాసేపు కార్యక్రమాన్ని నడిపించి తన కర్తవ్యాన్ని ముగించుకునేవాడు కాదండి. ఈ లేఖనాల్లో మనం చదివినప్పుడు అతను ఇశ్రాయేలీల పక్షాన యుద్ధాలు చేసేవాడట. యెహోవా ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది. అందుచేత ఆయన ఆత్మపూర్ణుడై బలవంతుడై ఇశ్రాయేలీల పక్షాన యుద్ధములను చేసి వారిని రక్షిస్తూ వచ్చాడట. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన ఒక మాట 11 నేను చదువుతున్నానండి. అప్పుడు 40 దేశము నెమ్మది పొందెను. దేశం నెమ్మదిగా ఉందండి. దేవుడు నిర్ణయించిన ఆ వ్యక్తి ద్వారా, నిజమే, ఒక సేవకుని పరిచర్య మనం పొందుకున్న వారమైతే, ఆ సేవకుని యొక్క దీవెన మనం పొందుకుని వారమే అయితే, ఆ సేవకునికి ఇవ్వవలసిన ఘనతను అనుగ్రహించి ఆ సేవకుని యొక్క స్థానాన్ని మనం వివేచించి ఆ పరిచర్యను పొందుకుంటే నెమ్మదిగా ఉండగలుగుతామండి. ఆ దైవజ్ఞుని యొక్క దీవెన మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీయుల నిమిత్తమై యుద్ధములు చేసేవాడట. నేను చెప్తాను, యుద్ధములు అనంటే ఏదో బాహ్య సంబంధమైనది కాదు, కానీ ఈరోజున మనకు ఎదురయ్యే పోరాటాలు కానివ్వండి, మన ఎదుట నిలిచిన చీకటి అనుభవాలే కానివ్వండి. ఒక సేవకుడు ఏం చేస్తాడు, ఆయన మోకరించి
కన్నీళ్లు కార్చి ఇశ్రాయేలుల క్షేమము కొరకై ఒక యుద్ధము సలిపినట్లుగానే అతడు పోరాడగలిగిన ప్రార్థనలో పోరాడగలిగిన యోధుడు దైవజనుడు అండి. ప్రార్థనా గదిలో దైవజనుడు పోరాడే పోరాటాలు ఎవరికి తెలియవండి. ప్రార్థనా గదిలో సాతానుతో మరి సేవకుడు పోరాడే ఆ పోరాట పటిమ ఎలాంటిది అనేది ఆ ప్రార్థనా వీరుని యొక్క జీవిత అనుభవాలు చాలామందికి తెలియవండి. ఒక సేవకుడు కూడా గుర్తించాలి ఈ వాక్యంలో. ఒక సేవకుడు అంటే ఎవరంటే ఏదో హంగులు రంగులు తీరి ప్రత్యక్షమయ్యే వ్యక్తి కాదు, కానీ ప్రార్థనలో పోరాడగలిగిన వాడు, తన ప్రజల నిమిత్తమై అర్జించగలిగిన వాడు, ప్రభు సన్నిధిలో మరి ఇశ్రాయేలుల క్షేమము కొరకై మొరపెట్టగలిగిన వ్యక్తి దైవజనుడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు నిమ్మళంగా నెమ్మదిగా ఉంది దేశం. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, నీ కుటుంబానికి ఆ దైవజనుని పరిచర్య ఉందా? ఆ దైవ సేవకుని యొక్క దీవెన ఈరోజు నీ కుటుంబం పొందుకోగలుగుతుందా? ఆ దైవ సేవకుని యొక్క ఆశీర్వాదం చేత నిమ్మళంగా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకగలుగుతావా? నాతో చాలామంది అన్న మాట నేను మీతో చెప్తున్నానండి. అదేంటంటే, దైవజనులుగా మీరంతా ప్రార్థనలు చేస్తున్నారన్నయ్య, మా కుటుంబం క్షేమంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉందని చెవులతో వింటున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత సంతోషం కలుగుతుందో. మీ ఆశీర్వాదం లేక మీ ప్రార్థన మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. మీ విజ్ఞాపనలు మమ్మల్ని కాపాడుతున్నాయి. దేవుడు మా ఆయనలో కృప చూపిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ఆయన మమ్మల్ని చల్లని చూపు చూశాడు అన్నప్పుడు చేసిన ప్రార్థన ఫలిస్తుంది, ప్రజలు దీవించబడుతున్నారన్నప్పుడు అంతకుమించిన సంతోషం మరొకటి లేనే లేదండి. గనుక నా ప్రియులారా, ఆ పరిచర్యను మనకు కావాలి. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వాక్యం చదివినప్పుడు, ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. చూసారండి, ఇక్కడ శత్రువుల చేతిలో ప్రజలు నలిగిపోతున్నారట. జాగ్రత్తగా వినండి, శత్రువు చేతిలో ప్రజలు ఎలా ఉంటారు? ఆనందంగా ఆశీర్వాదకరంగా ఆహ్లాదకరంగా సంపాదించింది తింటూ చక్కగా పడుకుని నిద్రపోతూ అలా ఉంటారండి? అలా ఏం కుదరదు. శత్రువు తన అభిష్టాన్ని నెరవేరుస్తాడు, తన కక్షను నెరవేర్చుకుంటాడు, తీర్చుకుంటాడు అన్నప్పుడు ఆ శత్రువు చేతులు ఎంత నలిగిపోతుంటారో అనేది మనం ఊహించాలండి. ఆయా సందర్భాల్లో కొన్ని పరిస్థితులు మనల్ని కూడా కుదిపేస్తుంటాయి, కొన్ని అనుభవాలు మనల్ని కలవరపరుస్తుంటాయి. శత్రువు చేతిలో ఎలా నలిగిపోయి కలత నిద్ర చెందామో కొంతైనా అనుభవం ఉంటుంది మనకు. వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించడానికి వారు పెట్టిన మొర ప్రభు ఆలకించి ఆయన వారి కొరకై రక్షకులను ఏర్పరచినట్టు. అంటే ఒక సేవకుడు ఎవరు అంటే శత్రువు చేతుల్లో నుంచి విడిపించే రక్షకుడు అండి. కొన్ని ఆలోచనలు మనం సరిగ్గా తీసుకోలేము, ఆ సందర్భంలో దైవజనుడు ఇచ్చే ఆలోచన మనకు జయాన్ని ఇస్తుందండి. కొన్ని నిర్ణయాలు మనం సరిగ్గా తీసుకోలేము, ఆ సందర్భంలో దైవజనుడు చెప్పే ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకుంటే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుందండి. రక్షకులు అని అంటే వాళ్ళు వచ్చి ఏంటో మన ముందు నిలబడి అగ్ని నార్చేస్తారు, ప్రాణం పెట్టేస్తారు, రక్తం ఇచ్చేస్తారు అని అనుకోవద్దండి. సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోకుండా వాళ్ళు ఆలోచనిస్తారు, నిర్ణయం తీసుకునేటట్లు వాళ్ళు ఆలోచనిస్తారు, దేవుని వాక్యాన్ని బోధిస్తారు, దేవుని వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తారు, దేవుని చిత్తాన్ని చేరువు చేస్తారు. అలాంటి గొప్ప సాధనమే దైవజనుడు. నాకు బాగా తెలుసండి, నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చాలామందిని ఆయన ప్రార్థించి, బ్రదర్ మీరు చేసే వ్యాపారం మీకు సరికాదు, దాన్ని మాని, నువ్వు వెంటనే వేరే వ్యాపారం, ఇదిగో ఫలానా వ్యాపారం నువ్వు చేసుకో, నీ మనసు స్థైర్యమును బట్టి నేను చెప్తున్నాను ఇది మీకు కరెక్టు,
ఇది మీరు చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళు ప్రారంభించిన ఆ పనుల్లో ఈ రోజున మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు నాకు తెలుసండి. వాళ్ళు ఇప్పటికే కృతజ్ఞత కలిగి చెప్తారు. ఏమండి యేసన్న గారు ఆ రోజున మాకు ఈ మాట చెప్పకపోతే, మేము ఆ మాట అంగీకరించకపోతే ఈ స్థితిలో మేము ఉండేవాళ్ళం కాదండి అని చెప్తారు. నిజమండి. దేవుడు నాకు అనుగ్రహించిన ఆలోచనను బట్టి, మెలకువను బట్టి నేను అనేకులకు కొన్ని చిన్న చిన్న ఆలోచనలు చెప్పినప్పుడు ఆ ఆలోచనకు లోబడి ఆ ఆలోచనానుసారంగా నడిచిన వాళ్ళు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడం నా కనులతో నేను చూస్తున్నానండి. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఒక గొప్ప ఆశీర్వాదం, ఇది గొప్ప దీవెనండి. ఆ దైవజనుని యొక్క ఆ పరిచర్యను పొందుకోవడం ఎంతో శ్రేష్టమైనది అన్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన సేవకునిని, ఆ పరిచర్యని, సేవకునిని అనేదానికంటే కూడా ఆ పరిచర్యని మీరు దుర్వినియోగం చేసుకోవద్దు, వ్యర్థపరచుకోవద్దు. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోనండి, ఆ దీవెన పొందుకోనండి, ప్రభుకు సాక్షులై నిలవండి. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తరలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపైన ప్రభువా మీకు వందనాలు. మీరు సేవకుని యొక్క పరిచర్యను సంఘానికి ఎందుకు నిర్ణయించి నియమించారో మేము ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ రీతిగా మేము అడుగులు వేయడానికి మాకు జ్ఞానోదయాన్ని ప్రసాదించి మీ కృపలో భద్రపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.